Hello everyone, welcome to my channel. Today in this video, I am using a t-shirt to use a baby frog stitch. This is for 4 to 5 years baby girl. First, t-shirt length cut t-shirt. I am cutting the length of the frog length. Then, I will cut the handstand. ఇది బాడీ పార్ట్ కోసం దీన్ని 4 ఫోల్డ్ చేస్తున్నాను దీన్ని 2 ఫోల్డ్ చేశాను తర్వాత బాడీ లెంగ్త్ మార్క్ చేసుకుందాం 11 ఇంచెస్ సరిపోతుంది ఇప్పుడు 11 ఇంచెస్ మార్క్ కట్ చేసుకోవాలి దీన్ని హాఫ్ ఫోల్డ్ చేస్తున్నాను షోల్డర్ మార్కింగ్ 5 ఇంచెస్ Down kuda 5 inches. Idi oka line draw chesi ila kalpukovali. Ippudu chest loose 7 inches. Deeni gunde oka line draw chestunnanu. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి హాఫ్ ఇంచ్ ఒక డాట్ పెట్టుకొని దీన్ని కర్వ్తో జాయిన్ చేసుకుందాం ఇది ఆర్మ్ హోల్ ఫోల్డెడ్ సైడ్ నుంచి నెక్ కోసం 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను నెక్ డెప్త్ 4 ఇంచెస్ ఈ డెప్త్ తక్కువ పెట్టుకోవచ్చు నేను 4 ఇంచెస్ పెట్టాను ఇది కొంచెం డీప్గా వస్తుంది ఇప్పుడు ఈ 2 పాయింట్స్ కూడా ఇలా డ్రా చేసుకోవాలి ఈ కార్నర్ నుంచి 1 ఇంచ్ డాట్ పెట్టుకుందాం దీని కూడా ఒక కర్వ్తో జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు నడుం లూస్ కూడా మార్క్ చేసుకుందాం 6.5 ఇంచెస్ inches margins. ఇప్పుడు ఈ డాట్ ని పైన డాట్ కి జాయిన్ చేద్దాం ఓకే మార్కింగ్ కంప్లీట్ అయ్యింది ఔటర్ లైన్ కట్ చేద్దాం ఇలా కంప్లీట్ గా ఔటర్ లైన్ కట్ చేసుకోవాలి అంటే మనకి బాడీ పార్ట్ కట్టింగ్ కంప్లీట్ అయిపోయింది ఇది ఓపెన్ చేస్తే 2 పీసెస్ ఉంటాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రంట్ పీస్ అండ్ బ్యాక్ పీస్ అండ్ బాటమ్ పార్ట్ కట్టింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ బాటమ్ కి ఒక గ్యాదరింగ్ స్టిచ్ వేసాను ఈ లూజ్ కుట్టు వేస్తాం కదా ఇందులో ఒక థ్రెడ్ పట్టుకొని ఇలా లాగుతూ ఉంటే చిన్న చిన్న ప్రిల్స్ లా వస్తాయి ఇది మనకి నడుం ఎంత ఉంటే అంత అడ్జస్ట్ చేసుకొని ఇలా ప్రిల్స్ పెట్టుకోవాలి బాటమ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టాప్ ఫస్ట్ షోల్డర్స్ అటాచ్ చేసుకుందాం ఇవి రెండు కూడా స్టిచ్ చేసిన తర్వాత నెక్ లైన్ నెక్ లైన్ డబుల్ ఫోల్డ్ చేసినా స్టిచ్ చేసుకోవచ్చు నేను హ్యాండ్కి ముందు ఉన్న పట్టీని యూజ్ చేసి స్టిచ్ చేస్తున్నాను దీన్ని నెక్ లైన్కి అటాచ్ చేస్తున్నాను ఇది కూడా రైట్ సైడ్ ఇలా షోల్డర్ దగ్గర పెట్టుకొని కంప్లీట్గా రౌండ్గా 2 సైడ్స్ కూడా అటాచ్ చేసుకోవాలి రైట్ సైడ్ అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ హోల్ దీన్ని డబుల్ ఫోల్డ్ చేసి 2 సైడ్స్ స్టిచ్ చేసుకుందాం
ఓకే బాడీ కూడా కంప్లీట్ అయిపోయింది. దీన్ని బొటమ్కి అటాచ్ చేసేద్దాం. చేసి సైడ్ స్టిచ్ చేసుకుంటే బేబీ ఫ్రాక్ రెడీ అయిపోతుంది. ఇది చాలా సింపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.